బ్రతికి వెళ్ళిపోవడానికి మీరేమన్నా హాస్పిటల్కి వచ్చారనుకుంటున్నారా? మోర్చరికి వచ్చారు. నేను మోర్చరిని. ఇక్కడికి వచ్చిన శవాలు శ్మశానానికి వెళ్ళాలి, కానీ మనుషులు బద్దలా కాదు, మీరు శవాలు. కార్లో తిరిగేవాడిని కాలి నడకన నడిచే స్థితికి తీసుకువచ్చిన ఆ విక్రమాన్ని ఏదో ఒకటి చేయాలి. భయ్యా, బయట ప్రపంచాన్ని చూసి 15 డేస్ అవుతుంది భయ్యా. హే, అంపమన్న వాడే కాపాడుతుంటే నీకేంట్రా? అరే వెళ్తూనే ఉంటారా? కనీసం అతిథి మర్యాదలు కూడా చేయరా? రే, నువ్వు అతిథి వేంట్రా, అడ్డదిడ్డంగా వెలిసిన పందిలా ఉన్నావు. నీకు పెళ్ళయిందా? ఏమో తెలీదు. సరదాగా చంపేద్దామని. ఏమన్నా భయ్యా? దొరికింది. ఏం దొరికింది? స్ట్రా అన్నా. సారీ సారీ సా. రే, అది సరిసాసా కాదురా, అది సరిగమ పదనిసా. నీ పేరేంటి? నా పేరు భయ్యా. సరే పదరా, వాడు వింటే మళ్ళీ కొడతాడు. మళ్ళీ కొడతాడా? అయితే వెళ్ళిపోదు పద. ఏ ఊరుకా భయ్యా, ఎప్పుడు చూసినా కామెడీ చేస్తుంటావు. వీడేంటి, నేను కనిపించగానే చంపేశాడనుకుంటే కాపాడుతున్నాడు. ఏంట్రా, అన్న కొడుకు దొరికాడా? వీడొకడు రోజుకు 10 సార్లు దొరికాడా దొరికాడని తెగ తొప్పేస్తున్నాడు. ముందు వీందేసేయాలి. ఏంటన్నా, వాడు ఎంత వెతికినా దొరకడం లేదు. నన్ను పోలీసులు అరెస్ట్ చేసే లోపల నేను వాడి చావును చూడాలి. రే బాటిల్, వాట్సాప్లో నీకు ఒక ఫోటో పంపిస్తా, దొరికితే వాడిని పట్టుకోండిరా. భయ్యా, కావాలంటే డబల్ కాదు ట్రిపుల్ ఛార్జెస్ తీసుకో, కానీ వెళ్తూ వెళ్తూ ఎంటర్టైన్మెంట్ బాగా ఇవ్వాలి భయ్యా.